ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజున కుంభరాశి వారికి శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరొక మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది ఈరోజు మీ మనసులో ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతారు అలాగే మీరు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అనే గందరగోళంలో ఉండిపోతారు అటువంటి పరిస్థితుల్లో పెద్దల యొక్క సలహాలు మీకు చాలా అవసరం అవుతాయి ఉద్యోగంలో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజంతా మీరు కొత్త శక్తితో పనిచేస్తారు రోజంతా మీరు కొత్త శక్తితో పనిచేస్తారు పొగిడే స్నేహితుల వల్ల మీరు ఇబ్బందులు పడవచ్చు జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకపోవడమే మీకు మరీ మంచిది ప్రేమ జీవితంలో సమస్యలు రావచ్చు మీరు అప్రమత్తంగా ఉండండి మీరు మరింత గంభీరంగా ఉండడం వలన ప్ర పొందిన ప్రయోజనాలను పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఇంతకుముందు ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే దాని వలన మీరు ప్రయోజనాలను పొందుతారు ఏమైనా ఇంక్రిమెంట్లు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పనులు ఉన్నా కూడా సకాలంలో పూర్తయ్యే విధంగానే గోచారతీయ కనిపిస్తుంది ఏమైనా కన్స్ట్రక్షన్లు చేయాలనుకునే వారు పార్ట్నర్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి పెట్టుబడుల విషయంలో వాగ్వాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు కాస్త కష్టపడటం మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు మీరు మీ స్నేహితులతో సఖ్యతగా ఉండడం వలన మీకు మంచి లాభాలే చేకూరుతాయి అలా అనే చెడుదారులు మాత్రం పట్టవద్దు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు ఆశించిన విషయాలను సొంతం చేసుకుంటారు మీరు ఆఫీసులలో ఎవరినైనా వేధించడానికి అది మీకే హానికరం అవ్వబోతున్నది అనేక ప్రయత్నాలు చేసిన వారికి కూడా దీర్ఘకాలిక వ్యాధిని నియంత్రించడానికి కాస్త సమయం అయితే పట్టబోతుంది మీరు ఊహించని ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి మీరు మంచి ప్రదేశానికి ప్రయాణాలు చేయవచ్చును ఈ సమయంలో మీరు ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలను అలాగే రివార్డులను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే మీ అదృష్ట రంగు నీలం వర్ణం ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నా ధన్యవాదములండి